Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరోసారి ఓటమికి పవన్ ఫిక్స్ అయ్యారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించినా ఒకటే మాట రిపీటెడ్ గా చెబుతున్నారు. అదేమిటంటే తనను ఓడించినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, ఓటమి ఎదురైనా తన పోరాటం ఆగదు అని అంటున్నారు. మీటింగులకు వచ్చిన వాళ్లంతా తనకు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం కూడా లేదని పదే పదే అంటున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తాననే నమ్మకం పవన్లో ఉన్నట్టు లేదు. ఇక్కడే పవన్ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. యుద్ధములకు దిగేవాడు ప్రత్యర్థిని గెలవాలని దిగుతాడు, కానీ ఓడిపోవాలని అనుకోడు. అసలు యుద్ధంలోకి దిగే ముందే తన బలం ఏమిటనే విషయమే సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే యుద్ధంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. తన బలమేంటో తెలియకుండానే ప్రత్యర్థి బలమేంటో కళ్ళకు కనిపిస్తున్నా కూడా పదే పదే ఛాలెంజ్లు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఇప్పుడు పవన్ పరిస్థితి ఇలాగే తయారైంది. జగన్ అంటే విపరీతమైన ద్వేషం కసి నిండిపోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని కసి పెరిగిపోతోంది. అయితే దానికి మార్గం కూడా కనిపించడం లేదు. అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్లో జగన్పై నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నారు. కాకినాడ సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తారనే నమ్మకం తనకు లేదన్నారు. సభకు వచ్చిన వాళ్ళందరూ తనకు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం లేదన్నారు. నిజానికి ఎవరు ఇలా మాట్లాడరు. ఓడిపోతామని తెలిసినా కూడా చివరి నిమిషం వరకు గెలుస్తామనే చెబుతారు. దీనికి చంద్రబాబు నాయుడే ఉదాహరణ. పోటీ చేయబోతున్న పవనే తన గెలుపుపై నమ్మకం లేదని అన్నప్పుడు ఓటర్లు మాత్రం ఓట్లు ఎందుకు వేస్తారు? కందకలేని దురద కత్తిపేటకు ఎందుకని? పవన్కు ఓట్లేద్దామనుకున్న వాళ్ళు కూడా మానేస్తే రెండో ఎన్నికల్లో కూడా ఓడిపోవడం ఖాయం. పవన్ కళ్యాణ్ కాకినాడలో మొదలుపెట్టిన ఓటమి పాట అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, నర్సాపురంలో కూడా కంటిన్యూ చేశారు. తాజాగా ఏలూరు సభలో కూడా మళ్లీ ఇదే వినిపించారు. అంటే పవన్ ముందే ఓటమికి మానసికంగా సిద్ధపడినట్లుగా అనుమానం ఉంది. మరి ఇంతటి దానికి షూటింగ్లు వదిలేసి మరీ వారాహయాత్ర అంటూ రోడ్లెక్కడం దేనికి? జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేనికి? కార్యకర్తలను ఫ్యాన్స్ను రెచ్చగొట్టి తన వెంట తిప్పుకోవడం ఎందుకన్నదే ప్రశ్నగా ఉంది.